మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో విఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 5వ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏలకు ఇచ్చిన పే స్కేల్ హామీని వెంటనే అమలు చేయాలని విఆర్ఏ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తున్న 10,500 వేతనంతో తాము పూట గడవలేక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయిన విఆర్ఏల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మండల విఆర్ఏల విఆర్ఏల 5వ రోజుకు నిరాహార దీక్ష 5వ రోజుకు చేరింది. ఇలా సాయంకాలం 5 గంటలకు దీక్ష ముగించడం జరుగుతుంది. కావున విఆర్ఏలకు అసంతృప్తిగా ఉండకుండా ఈ జీతాలు చాలా చాలా జీతాలతోనే మేము ఉద్యోగాలు చేస్తా ఉన్నాం. ఈ చాలా చాలా జీతాలతో ఉద్యోగం చేస్తా ఉన్నాం. కుటుంబం గడవాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఈ నెల జీతం వస్తేనే కుటుంబాలు గడిచే బీదవాళ్ళం ఉన్నాం కాబట్టి ఈ సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పిన 18 నెలల క్రితము చెప్పిన హామీలు అమలు చేయమని కోరుతా ఉన్నాం. మేమేమి కొత్తమ్మ కోరికలు కోరటం లేదు. కొత్తమ్మ కోరికలు కోరకుండా నువ్వు చెప్పిన హామీలే అమలు చేస్తే మాకు విఆర్ఏల కొద్దిగా ముందుకు బాగుంటుందని హెచ్చరిస్తున్నాం. చేయని ఎడల రేపు పొద్దుగాల చేయని ఎడల వచ్చే నెలలో ముగిస్తున్నాం కాబట్టి మరి కేసీఆర్ గారు మాది విఆర్ఏల గురించి అసెంబ్లీలోనా మాకు వేతనాలు పెంచుతామని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఇప్పటికైనా సంవత్సరం గడుస్తుంది, మరి ఇప్పటికైనా మా పైన మరి దయచూచి మాకు ఇప్పటికైనా వేతనాలు పెంచాలని ఆ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఆ మండలాలలో జిల్లాలలో ఇంద్రపారా కూడా ధర్నా చేశాము. ఇక ముందు ఈ మండలాలు కూడా నిరవార్థిక సమ్మె చేస్తున్నాం కాబట్టి మరి ఈ రోజుకైనా మేము ముగిస్తున్నాము. ఇప్పటికైనా మా మీద నీకు కరణ ఉంటే ఈ